కాకినాడ జిల్లా తుడి నియోజకవర్గం కోటనందూరు మండలం పోలీసు అమరవీరుల సంస్మరణ దినం ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న జరుపుకుంటారు. భారత్ చైనా సరిహద్దులోని అక్సై చిన్ ప్రాంతంలో 16,000 అడుగుల ఎత్తైన రకం గడ్డకట్టే మంచు పర్వతాల మధ్యన ఉన్న వేడినీటి బుగ్గ అమర జవానుల త్యాగాలను ప్రతీకగా మన మధ్య నిలిచి ఉంది. దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసులను స్మరిస్తూ ప్రతి ఏడాది అక్టోబర్ 21న పోలీసు అమరవీరుల సంస్మరణ దినంగా పాటించడం ఈ పవిత్ర స్థలం నుంచి ప్రారంభమైంది. మిలిటరీ ఎత్తుగడలకు చైనా సరిహద్దులోని భారత భూభాగాలైన లడాక్, సియాచిన్ ప్రాంతాలు కీలకమైనవి. సరిహద్దు భద్రతా దళం, ఇండో టిబెట్ బోర్డర్ పోలీస్ వంటి ప్రత్యేక భద్రతా దళాలు ఏర్పడకముందు సరిహద్దులను రక్షించే భద్రతను కేంద్ర రిజర్వ్ పోలీస్ ఫోర్స్ బలగాలు నిర్వహించేవి. ప్రతి ఏడాది అన్ని రాష్ట్రాల పోలీసులతో కూడిన బృందం ఈ పవిత్ర స్థలాన్ని సందర్శించి నివాళులర్పించడం ఆనవాయితీ. కోటనందూరులో ఎస్ఐ పివిసి స్వామినాయుడు ఆధ్వర్యంలో కానిస్టేబుల్స్, మహిళా పోలీసులు మరియు విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కోటనందూరు ఎస్ఐ పివిసి స్వామినాయుడు NN1 ఛానల్తో మాట్లాడారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు అక్టోబర్ 21 పోలీస్ అమరవీరుల దినోత్సవం దీన్ని పురస్కరించుకొని మన కోటనందూరు మండలంలో కోటనందూరు విలేజ్ మొత్తం స్టూడెంట్స్, నెక్స్ట్ పోలీస్ వాళ్ళు, మహిళా పోలీసు అందరితో పాటుగా ర్యాలీ నిర్వహించడం జరిగింది. పోలీసు ఎంతోమంది విధి నిర్వహణలో తమ ప్రాణాలు అర్పించి భారతరాలకు స్ఫూర్తిగా నిలిచారు. అటువంటి వారు అందరినీ స్మరించుకుంటూ ఈరోజు ర్యాలీ కండక్ట్ చేసి వాళ్ళ యొక్క సేవలను అందరికీ తెలియజేయడం జరిగింది.